Hi viewers, welcome to Smart Kitchen and Health. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇవాళ మన రెసిపీ బేల్పూరి. బేల్పూరిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 100 grams పల్లీలు వేసి వేయించుకోవాలి. అది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే పల్లీ అనేది మంచి క్రిస్పీగా అవుతుంది. ఆ వేయించేటప్పుడు కూడా ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పల్లీ అనేది ఒకే వైపు మాడకుండా ఉంటుంది, ఆల్ సైడ్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఫస్ట్ నార్మల్గా పల్లీలని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బాండిలో కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఇందాక మనం ఫ్రై చేసుకున్న హాఫ్ ఫ్రై పల్లీలు ఉన్నాయి కదా, హాఫ్ ఫ్రై పల్లీలని ఈ ఆయిల్లో వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఈ పల్లీలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి అది మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి. ఓకే, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలు చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత నీట్గా స్పూన్తో కలుపుకోవాలి. ఓకే, 1/2 కేజీ మరమరాలు తీసుకొని దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ సన్నగా తరుక్కుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఆనియన్స్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం స్మాష్ చేసుకోవాలన్నమాట. స్మాష్ చేసుకుంటే ప్రతి పీస్ అనేది సపరేట్ అవుతుంది అన్నమాట, చిన్న చిన్న పీసెస్ కింద సపరేట్గా అవుతుంది. దాని తర్వాత వచ్చేసి కారం పొడి, దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి, అది ఫ్రెష్గా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత చికెన్ మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని అందులో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత చేత్తో నీట్గా ఈ మసాలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాంట్లో టమాటో, 1 మీడియం సైజ్ టమాటో తీసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ని తీసేయాలి. జ్యూస్ని తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కొత్తిమీర, 1-2 రెమ్మలు కొత్తిమీర తీసుకొని దాన్ని సన్నగా తరిగి దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్న తర్వాత పల్లీలు ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ పల్లీలని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పల్లీలు కనుక మనం యాడ్ చేసుకోకపోతే దీంట్లో మిక్చర్ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని సర్వ్ చేసుకోవటం. ఫ్రెండ్స్ బేల్పూరి ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.